వరద నీటితో జలమయమైన యూసఫ్గూడ డివిజన్లోని పలు కాలనీలో కేంద్ర మంత్రి బీజేపీ స్టేఫ్ చీఫ్ కిషన్ రెడ్డి పర్యటించారు. నాలాలు పొంగి పొల్లుతూ డ్రైనేజీ రోడ్లపై పారుతున్న వెంకటగిరి కృష్ణానగర్ కాలనీలను కిషన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. డ్రైనేజీ రోడ్లను ముంచెత్తుతున్న ఏ ఒక్క అధికారి పరిశీలించడం లేదని స్థానికులు కిషన్ రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం, అదే విధంగా వైఫల్యం కూడా చెందింది. ఎక్కడ కూడా పుడిక తీసిన పాపాన పోని కారణంగా ప్రతి వర్షపు నీటి చుక్క, ప్రతి ఇళ్లలో నుంచి డ్రైనేజీ వచ్చేటువంటి వాటర్ అంతా కూడా రోడ్ల మీద హైదరాబాద్లో ఎక్కడ చూసినా ప్రవహిస్తూ ఉంది. బస్తీలలో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక రోజులుగా నేను ప్రభుత్వానికి చెప్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి క్షీమ కుట్టినట్టయినా లేదు. ఈ యొక్క వర్షపు నీటి కాలువలు పూడిక తీయని కారణంగా ఈరోజు అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ మెట్రో వాటర్ నిధుల కొరతతో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. జిహెచ్ఎంసీ కూడా పూడిక తీసేటువంటి కాంట్రాక్టర్లకు కూడా సకాలంలో బిల్లు చెల్లించని కారణంగా ఏ కాంట్రాక్టర్ కూడా ఈ యొక్క వర్షపు నీటి కాలువలలో పూడిక తీసే పనులను, వర్షపు నీటి పైప్లైన్లో సిల్ట్ తీసేటువంటి పనులను ఈరోజు కాంట్రాక్టర్